కాళేశ్వరం పంప్ హౌజ్లపై విచారణ కొనసాగుతోంది. పంప్ హౌజ్లు మునగడానికి కారణాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్. ప్రతిపాదిత ఎఫ్ఆర్ఎల్కు తక్కువ ఎత్తులో ఎందుకు నిర్మించారని ప్రశ్నించింది కమిషన్. నిన్న 14 మంది పంప్ హౌజ్ ఇంజనీర్లను, పంప్ హౌజ్ నిర్మాణ సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులను విచారించింది. ఈ నెల 16లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఇప్పటికే కాళేశ్వరంపై జరిగిన అవినీతిపై కాగ్ రిపోర్ట్ కమిషన్ కు చేరింది. కాగ్ రిపోర్ట్ పరిశీలన తర్వాత మరికొంతమంది అధికారులను విచారణకు పిలువనుంది. అఫిడవిట్ల పరిశీలన, ప్రభుత్వం ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా గత ప్రభుత్వ పాలకులను విచారణకు పిలిచే ఛాన్స్ ఉంది. అవసరమైతే కేసీఆర్ ను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇవాళ మరికొంతమంది అధికారులను విచారించనుంది కమిషన్. మొదటి దశ విచారణ రిపోర్టును కమిషన్ కు అందించింది టెక్నికల్ టీం. కాళేశ్వరంపై కమిషన్ విచారణకు సంబంధించి సెక్రటేరియట్ నుంచి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? సవంతి, కాళేశ్వరం సంబంధించి అందులో జరిగినటువంటి అక్రమాలపైన కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. అయితే విచారణలో భాగంగా నిన్న ఏదైతే ఈ పంప్ హౌజింగ్ నిర్మాణం ఉంటుందో, ఈ పంప్ హౌజింగ్కి సంబంధించినటువంటి ఇంజనీర్లను నిన్న కమిషన్ విచారణ చేసింది. అంటే దాదాపు 14 మంది ఇంజనీర్లు నిన్న కమిషన్ ముందుకు వచ్చారు. వాళ్ళు అభిప్రాయాలను చెప్పారు. అసలు ఈ పంప్ హౌస్ సంబంధించినటువంటి దాంట్లో ఏం జరిగింది అనే దాని మీద నిన్న కమిషన్ ముందు వాళ్ళు చెప్పారు. దాంతోపాటు ఈ పంప్ హౌజ్ నిర్మాణానికి సంబంధించినటువంటి సంస్థలకు చెందిన ఇద్దరు ప్రతినిధులు కూడా నిన్న కమిషన్ ముందుకు వచ్చారు. కమిషన్ ముందు ఈ నిర్మాణ పనులలో జరిగినటువంటి విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిన్న కమిషన్ ముందు చెప్పారు. అయితే వీళ్ళందరినీ కూడా ఈ నెల 16లోపు ఏమేమి చెప్పారు, కమిషన్ ముందు విచారణకు వచ్చినటువంటి ఇంజనీర్లు, తర్వాత ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కమిషన్ ముందు ఏం చెప్పారో అవి పూర్తి స్థాయిలో అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి కమిషన్ ఆదేశించింది. ఈ నెల 16లోపు వీళ్ళందరూ కూడా అఫిడవిట్ల రూపంలో తమ అభిప్రాయాలను కమిషన్కు తెలియజేస్తారు. అయితే ఈ పంప్ హౌజ్ సంబంధించి పంప్ నిర్మాణము, తర్వాత ఈ ఇంజనీర్లకు సంబంధించిన విచారణతో ఇక మొదటి దశ కమిషన్ చేస్తున్నటువంటి కాళేశ్వరం మీద ఈ పీసీ ఘోష్ కమిషన్ చేస్తున్నటువంటి కమిషన్ సంబంధించినటువంటి విచారణ మొదటి దశ పూర్తయినట్లే చెప్పొచ్చు. ఇక రెండో దశ, ఈ విచారణకు సంబంధించి రెండో దశ కూడా కమిషన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. అయితే ఇప్పటి వరకు ఇంజనీర్లను, రిటైర్డ్ ఇంజనీర్లను, తర్వాత ఆ నిర్మాణం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులను, తర్వాత ఎక్స్పర్ట్స్ని, ఇక దీని మీద అవగాహన ఉన్న సాధారణ ప్రజలను కూడా ఈ కమిషన్ పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నారు. లాస్ట్ మంత్ 27లోపు వాళ్ళ అభిప్రాయాలు ఏవైతే కమిషన్ ముందు చెప్పారో దానికి సంబంధించి అఫిడవిట్ల రూపంలో కూడా వాళ్ళ అభిప్రాయాలను తీసుకున్నారు. సో ఇవన్నీ తీసుకున్న తర్వాత కమిషన్ దీని మీద అఫిడవిట్లో ఇచ్చింది ఏంటి, వాళ్ళు కమిషన్ ముందు చెప్పింది ఏంటి, దీనిపైన పూర్తి స్థాయిలో పరిశీలిస్తుంది. ఇక కాళేశ్వరం అక్రమాలకు సంబంధించిన విషయంలో కాగ్ రిపోర్ట్ కూడా కమిషన్కు చేరింది. ఈ కాగ్ రిపోర్ట్లో ఏముంది పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత దీన్ని ఆధార్ బేస్ చేసుకొని ఇప్పటి వరకు అధికారులు, తర్వాత ఇంజనీర్లు వీళ్ళందరూ చెప్పినటువంటి విధానం కమిషన్ ముందు చెప్పింది ఏంటి, కాగ్ రిపోర్ట్లో ఉన్నదేంటి, సో ఈ 2-3 అన్నింటిని కూడా బేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ అవసరమైతే గత పాలకులు, అంటే 10 ఏళ్ల పాటు పాలించినటువంటి గత అధికారులు, లేదంటే ఆ పాలకులు అక్కడ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పాలకులు, అవసరమైతే గతంలో ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి ఇప్పుడు మాజీ సీఎంగా ఉన్న కేసీఆర్ను కూడా పిలిచే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా గత చాలామంది కూడా విచారణకు వచ్చిన వాళ్ళంతా కూడా గత ప్రభుత్వం ఏం చెప్తే మేము అదే చేశాము, సో వాళ్ళు ఒక డెడ్లైన్ పెట్టారు, ఆ డెడ్లైన్ ప్రకారమే మేము ఈ ప్రాజెక్టులను అందించామనే చర్చ కూడా బయటకు వస్తుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని వీలైతే సీఎం కేసీఆర్, గతంలో ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ను కూడా ఈ విచారణకు పిలిచే అవకాశం ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. అయితే పూర్తి స్థాయిలో ఇంకా దీని మీద పరిశీలన కొనసాగుతుంది. సో ఈ ఇంజనీర్లంతా కూడా అఫిడవిట్లు ఇచ్చారు కాబట్టి, ఎక్స్పర్ట్స్ కూడా తమ రిపోర్ట్ను కమిషన్కి ఇచ్చారు కాబట్టి వీటిని అన్నింటినీ స్టడీ చేసిన తర్వాత ఇక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పూర్తి స్థాయిలో రిపోర్ట్ను కూడా తెప్పించుకునే యోచనలో కమిషన్ ఉంది. ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చిన తర్వాత కాగ్ రిపోర్ట్ను పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో దీని మీద మరోసారి ఎవరెవరు అవసరం విచారణకు, ఇంకెవరెవరిని పిలవాలి అనే దానిపైన ఒక అంచనాకు వచ్చిన తర్వాత వాళ్ళను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు వచ్చినటువంటి ఈ అఫిడవిట్లు, తర్వాత ఈ నెల
16 లోపు వచ్చే అఫిడవిట్ల ఆధారంగా మళ్ళీ ఓపెన్ హౌస్ పెట్టి అక్కడ చర్చించే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరెవరు ఏం అభిప్రాయాలు వ్యక్తపరిచారు, ఏమి ఇచ్చారు, అఫిడవిట్లో ఏముంది, అది ఇచ్చింది సరైందా కాదా, సో ఇట్లా ఓపెన్గా అక్కడ చర్చించుకునే అవకాశాన్ని కూడా ఓపెన్ హౌస్ పెట్టి ఏర్పాటు చేస్తామని చెప్పేసి కమిషన్ చెప్పింది. సో ఇప్పటికే అంటే వాస్తవానికి మొదట్లో ఈ కమిషన్కు 100 రోజులు మాత్రమే టైం ఇచ్చారు, కానీ లాస్ట్ మంత్తోనే 100 రోజులు అయిపోయాయి. సో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉన్నది, ఇంకా మొదటి దశలోనే ఉన్నది కాబట్టి మరో 2 నెలల పాటు ఈ విచారణకు సంబంధించి కమిషన్కు మరో 2 నెలల పాటు ప్రభుత్వం గడువు కూడా పెంచింది కాబట్టి పూర్తి స్థాయిలో ఏం జరిగింది, సో ఈ అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ ఈ 3 ప్రాజెక్ట్ బ్యారేజీల విషయంలో ఏం జరిగింది, నిర్మాణానికి సంబంధించి ఏం చేశారు, ప్రభుత్వం ఏం చెప్పింది, తర్వాత నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఏం చేశారు, ఇంజనీర్లు ఏం చేశారు, మరి గతంలోనే దీని మీద అక్కడ ఈ బ్యారేజీలను నిర్మించొద్దని చెప్పేసి కొంతమంది ఇంజనీర్లు, ఎక్స్పర్ట్స్ కూడా ప్రభుత్వానికి సూచించారని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది కాబట్టి మరి దాన్ని ఎందుకు పట్టించుకోలేకపోయారు, కావాలనే ఇక్కడ వీటిని ఎక్కువ ఖర్చు పెట్టి ఇక్కడ నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చింది, ఇట్లా ఓవరాల్గా దీని మీద అసలు విషయాలు ఏంటి, ఏం జరిగింది అనే వాస్తవాలు మరికొద్ది రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాగ్ రిపోర్టు పరిశీలన తర్వాత ఈ అఫిడవిట్ రూపంలో వచ్చిన వాటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ 3 బేస్ చేసుకుని పూర్తి స్థాయిలో ఫైనల్గా అసలు ఏం జరిగింది అనేది కమిషన్ ఒక పూర్తి డీటెయిల్తో ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంటుంది. శ్రవంతి, థ్యాంక్ యూ.